హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ వచ్చేసినట్టుగా ఉంది. మొన్న ఒకటి రెండు వర్షాలు పడటం, కొద్దిగా టెంపరేచర్ కూల్ అవటం వల్ల కొద్దిగా సీజనల్స్ మళ్ళీ చక్కగా మంచిగా పూస్తున్నాయి. ఇవి ఫ్లాక్స్ ప్లాంట్స్, చాలా చక్కగా చిన్న చిన్న గుత్తుల్లాగా ఉండి ఫ్లవర్స్ ఎంతో బాగున్నాయి. ఇవి పెంటాస్, ఇవి కలోంచి వైటు చక్కగా ముద్దగా పూసినాయి. ఈ గజానియా కూడా వర్షానికి చక్కగా వెదర్ కూల్గా అయ్యి మళ్ళీ మంచిగా పువ్వులు వచ్చినాయి. ఇది వైట్ కలుంచి, ఏదో మల్లెపూలు గుత్తిలాగా, అట్లాగే మల్లెపూలు మాల కట్టి దగ్గరికి పెట్టినట్టు ఎంతో బాగుంది. కలంచులో ఉన్న స్పెషలే అది. తర్వాత బోగన్విలియా పింక్లోనే కొద్ది కొద్దిగా వేరియేషన్స్ తోటి 3 టైప్స్ ఉన్నాయి. అట్లాగే కాస్మోస్ సీడ్స్ పడి చాలా చోట్ల మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి చామంతి పూలు కూడా ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయినాక మళ్ళీ కట్ చేసినట్లకి మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి ఫ్లాక్స్ ప్లాంట్స్, ఇవి సీడ్స్ ద్వారా కానీ లేదంటే చిన్న చిన్న మొక్కలు మనం నర్సరీస్లో కొని తెచ్చుకుని పెట్టుకోవచ్చు. ఇది నేను మొక్కలు తీసుకొచ్చి పెట్టినవే. ఇవి సీజనల్సే. మళ్ళీ ఈ మధ్యన కొద్ది క్లైమేట్ మారటంతో సీజనల్స్ అన్నీ కూడా మళ్ళీ మంచిగా ఫ్రెష్గా అయ్యి మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయన్నమాట. కాస్మోస్ కూడా సీడ్స్ పడి చాలా చోట్ల ఫ్లవర్స్ వచ్చాయి మళ్ళీని. ఇవి 4 జులై మన మాస్ రోజు అంటాం కదా, ఇవి మార్నింగే చక్కగా మంచిగా పువ్వులు వస్తాయి. ఇవి బొగడ పూలు, అట్లాగే అవి నాచు పూలు. ఇవి కాస్మోస్ ఆరెంజ్ ఎల్లో. ఇవి 4 జులై వైట్. ఈ స్నాప్ డ్రాగన్, ఈ పెటూనియాస్. ఇవి జెరానియం. ఇది టకోమా వైన్, అంటే దీంట్లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఇది ఫైర్ బ్రాండ్ వెరైటీ. ఇది టుడే టుమారో ప్లాంట్, అంటే ఒకరోజు వైలెట్ కలర్ పూస్తే పక్క ఉన్న మొగ్గ వైట్ కలర్ వస్తుందంట. అట్లాగే ఇవన్నీ జర్బ్రాస్, సింగిల్ పెట్లు. జర్బ్రాలు, దాలియాలు ఇటువంటివి చాలా కూల్ వెదర్లో పెరిగి వచ్చినాక మన దగ్గర బతకట్లేదు, కానీ ఇవి కొద్దిగా సమ్మర్ వెరైటీ అంట బతుకుతాయన్నారు. ఇవన్నీ కొత్త మొక్కలు అన్నమాట. ఇవి టకోమా పింక్ అన్నమాట, ట్రంపెట్ వైన్ అంటారు కదా. ఇవి కొద్దిగా పెరిగితే మన చిన్నప్పుడు ఆరెంజ్ కలర్లో ఉండే మద్రాసు కనకాంబరం అనేవాళ్ళం మేము. వాటిల్లోనే ఇప్పుడు వేరియేషన్స్ వచ్చాయనుకుంటున్నాను. ఒకటి ఫైర్ బ్రాండ్ అని, ఒకటి పింక్ అని 2 కలర్స్ తెచ్చాను. ఇవి జర్బ్రాస్. ఇది కింద వ్యూ అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా, అంచేత కొద్దిగా చాలా వరకు మొక్కలు కిందకి తీసుకొచ్చి పెడుతున్నాను కొన్ని. ఇవి కొత్త ప్లాంట్స్. మనం సమ్మర్లో వింటర్లో పూసే సీజనల్స్ అన్నీ కూడా కొద్దిగా తీసుకొచ్చి షేడ్ నెట్లో పెడితే, పైన షేడ్ నెట్ కట్టి కానీ లేదంటే పెద్ద మొక్కలు షేడ్లో కానీ పెడితే కనుక అవి బతుకుతాయి చాలా వరకును. అట్లాగే గులాబీలు, చామంతులు కూడా ఇట్లా తెచ్చి పెట్టుకుంటే మంచిది. ఇది యాంతూరియం. యాంతూరియము ఇండోర్ ప్లాంట్, అంటే కంప్లీట్ ఇండోర్ కాకుండా కొద్దిగా
వెలుతురు ఉండే చోట, బాల్కనీస్ అట్లాంటి చోట పెట్టుకోవాలి. తర్వాత ఇది అమర్లిల్లీ. అమర్లిల్లీ రెడ్ కలరు పింక్ కలరు ఉన్నాయి. ఇవి మనం బల్బ్స్ తీసి పెడితే మనకు మళ్ళీ కొత్త మొక్కలు ఈజీగా వస్తాయి. ఆ తర్వాత ఇది హెలికోనియా. హెలికోనియా అరటి మొక్కలాగా ఉంటుంది. అదేమో ఏదో దండగుచ్చినట్టు పువ్వు ఉంటుంది. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.